ప్రభుత్వం నాపై ఒత్తిడి తెస్తుంది ఇప్పుడు నేను ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను ఇదిగో ఈ మాదిరే ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు చేసిన పని ఇంతకే ఆయన ఏం చేసాడు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి వెంకటేశ్వరరావు ఏకంగా సిబిఐ కు లేఖ రాశారండి ఎవరి గురించి ఏంటి అనేది వివరాల్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే హత్య జరిగి రెండేళ్లు కావస్తున్న ఇంతవరకు నిందితులు ఎవరు అనేది ఇంకా తేలలేదు మరోవైపు ఏడాదిగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మరో విడత సిబిఐ అధికారులు మరోసారి కడప జిల్లాకు వచ్చి మరి విచారణ జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ గా ఉన్న చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారండి వివేక హత్య కేసు దర్యాప్తుపై సిబిఐకి ఏకంగా ఆయన లేఖ రాశారు ఇప్పుడు ఇందులో పలు కీలక అంశాలను ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తావిస్తున్నారు వివేక హత్య ఘటనపై సిబిఐ దర్యాప్తుల్లే అచేతనత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు వివేక హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సిబిఐ విచారణ మొదలై ఏడాది గడిచిన పురోగతి లేదన్నారు ఈ కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అయితే ఇప్పుడు ఈ రోజు ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటి దేనికోసం అందరికీ ఇదే ప్రశ్న నెలకొంది మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ పని తెర వెనక ప్రభుత్వంపై ఎవరైనా గురి పెట్టారా ప్రభుత్వంకి ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏదైనా ప్లాన్లు రచిస్తున్నారా అనే దానిపై ఫోకస్ చేయాలి కుట్రలు హత్యలు జరిగి ఏదైనా మర్డర్ జరిగినప్పుడు దాన్ని చూసే టీం అంతా వేరే ఉంటుంది అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఏబి వెంకటేశ్వరరావు ఆనాటి ఘటనలు ఇప్పుడు ఆయన ఎందుకు బయట పెడుతున్నారు అనేది అందరికీ ప్రశ్నగా మారింది ఏబి వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో తనపై కేసు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా ఈ మధ్య దానిపై విచారణ కూడా జరిగింది ప్రభుత్వ పరికరాలు కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇతన్ను సస్పెండ్ చేసేసింది దీనికి గాను ఆయన సుప్రీంకోర్టు వరకు చేరారు విచారణ ఈ మధ్య మొన్ననే ముగిసిన సందర్భంలో ఉంది అయితే ఈ మధ్య కాలంలోనే ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్లను అవకతవకల్లో క్లియర్ పాత్ర పోషించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వీరిపై తప్పకుండా విచారణ జరిపించాలి అంటూ ఆయన భారీ బాంబు పేల్చారు ప్రభుత్వం తనపై ఇలా ఒత్తిడి తెస్తుందని ఏకంగా వివేకానంద రెడ్డి కేసును పట్టుకొని ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ కేసుల్లో నేను చీఫ్ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు చాలా విషయాలు గోప్యంగా ఉంచారని హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారని వివేక హత్య తర్వాత ఇల్లంతా కడిగారని అలాగే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేదాకా ఘటనా స్థలాన్ని ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించాడు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అందరూ షాక్ తింటున్నారు అసలు ఆ సమయంలో మీడియాను కానీ ఇంటెలిజెన్స్ టీంను కానీ లోపలికి అనుమతించలేదని మొత్తం సమాచారాన్ని నిఘా విభాగం అప్పటి దర్యాప్తు బృందానికి కూడా అందజేశానన్నారు అందజేశావు కదా వాళ్ళు పరిశీలిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఈ సమయంలో బయటకు విడుదల చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు అంత దహదహలాడిపోతున్నాడు ఇలాంటి విషయాలు నిజంగా వాస్తవంగా దాల్చి ఉంటే గనక ఇవి బయటికి పెట్టరాదు నిఘా టీమే వాటిని గుట్టు రట్టు చేసేస్తుంది తెర వెనకాల ఇది నిజంగా జరిగి ఉంటే గనక సిబిఐ ఎంక్వైరీలోనే బట్టబయలయ్యేది కానీ ఇదంతా ఒట్టి అల్లిన కథనే ఎందుకంటే నేడు ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రూమ్ ఉందని అధికార పార్టీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఆ తప్పును తోసేసే ప్రయత్నం కుట్ర ముందు నుంచి కూడా జరుగుతుంది దీనికి ఆద్యం పోసేలా ఇప్పుడు దర్యాప్తు మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అలాగే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆనాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు దానివల్లే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా భారీ స్థాయిలో పరికరాల అవకతవకల్లో ఈయన ప్రథమంగా ఉన్నారు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఈయనను తీసి పక్కన పడేశాడు ఆ కక్షతో మరోసారి జగన్పై ఇదిగో ఈ కేసుల్లో నాకు అది తెలుసు అలా జరిగింది ఇలా జరిగింది అంటూ ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఇప్పుడు బట్టబయలు తెస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తుంది అదే కాబట్టి దానికి తగ్గట్టు ఈయన ఏదో ఒకటి పట్టుకొస్తేనే తను హైప్ అవుతాననే ఉద్దేశంలోనే ఇదంతా చేస్తున్నారు ఇదిగో ఎన్ని కుట్రలు చూసారా ఒక స్టెప్ అటు వెళ్తే ఏ స్టెప్ ఎటు పడుతుందో తెలియని పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై కక్షపూరితమైన చర్యలకు ఎంతోమంది రెడీగా బాణాలను ఎక్కిపెట్టుకొని ఉన్నారు సహజంగా వివిఐపీలు ఎవరైనా చనిపోతే వెంటనే ఆ ప్రదేశంలోకి ఎవరు పడితే వాళ్ళను అలౌ చేయరు అందులో ఇంటెలిజెన్స్ టీం పని అది కాదు కాబట్టే ఇంటెలిజెన్స్ టీంని కానివ్వండి మీడియాను కానివ్వండి ఆ ప్రదేశం రూమ్లోకి వెళ్ళనివ్వలేదు దానికి గాను ఇంత ఘనం ఈయన చేసే ఆలోచన చూడండి ఎంత దారుణంగా ఉందో ఏది ఏమైనప్పటికీ అసలు నిజాలు ఖచ్చితంగా సిబిఐ బట్టబయలు చేస్తుంది ఎవరు చంపారు అన్నది ఖచ్చితంగా తేలాలి
అది తేలే వరకు వదిలేదు లేదు అంటూ ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గట్టిగా పట్టుదలతో సిబిఐకి ఎంక్వైరీ వేయాలి అని డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ ఏపించాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతుంది బాగా డైలాగులు, మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా ఈ మర్డర్ జరిగింది? మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు కానీ ఇప్పుడు కుమారుడుగా ఉన్న నారా లోకేష్ ఏకంగా అలిపిరికి వెళ్ళి ప్రమాణం చేస్తున్నాడు. మరి ఎందుకు ఆ రోజు లోకేష్ తన తండ్రితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి దొంగలను ఎందుకు పట్టుకోలేదు? ఇదిగో అవకాశం అన్నట్టు ఎప్పుడు ఎలా దొరికితే దాన్ని పట్టుకొని లాగడం సహజంగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ కోవలోనే ఏబి వెంకటేశ్వరరావు చేస్తున్నాడు. బహుశా ఏబి వెంకటేశ్వరరావుతో ఈ పని చేయిస్తుంది కూడా తెర వెనకాల ఉన్న టీడీపీ వాళ్ళే అన్నది సత్యం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఎవరెన్ని ఆటుపోట్లు పొడిచినా, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసేయండి.